యజ్ఞనేష్టికి ఏం వర్క్ అవ్వలేదు, వాళ్ళు వాళ్ళు ప్లాన్ చేశారు. దాంట్లో ప్లాన్ చేసిన వాళ్ళలో ఇద్దరే ఉన్నారు. ఆ ఇద్దరులో ఒకటి శ్రీముఖి, ఒకటి వరుణ్ సందేశ్ వైఫ్ అమ్మాయి పేరేంటి, ఇది వితిక. ఆ అమ్మాయి ఈ అమ్మాయి మ్యానిప్యులేటివ్ చేశారు. అంటే కిచెన్లో ఒకటి జరిగితే అక్కడికి వెళ్ళి ఒకటి జరిగి, మర్చిపోయాను, మహేష్కి వితికకి చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. వాళ్ళు ఆయన కొట్టడానికి వచ్చేసారు. మరి జీవాళ్ళు మా టీవీ వాళ్ళు మరి అదేమి పెద్దగా హైలైట్ చేసి చూపించలేదు. అంటే ఆ వీక్ అంతా నేను చేసింది నాదే వాళ్ళు చూపించారు. దానికోసం మేబీ అందరూ హేమ డామినేట్ చేసింది. పైగా ఒక మైండ్ సెట్లో వచ్చి ఉంటారు, హేమక్క పెద్దది, సో ఆల్రెడీ బయట ఇష్యూస్లో ఇంత స్ట్రాంగ్గా ఉంటుంది, మనం హేమక్క స్ట్రాంగ్గా ఉంది కనుక హేమక్కనే ముందు పంపించుకుంటే మిగతా లైట్గా ఉన్న వాళ్ళందరూ టపటపని లేచిపోతారు, మనం ప్రశాంతంగా పడుకోవచ్చు అని కూడా అనుకోవచ్చు వాళ్ళు. వాళ్ళ గేమ్ స్ట్రాటజీ ఏంటి అనేది నేనైతే చెప్పలేను. అది అంటే నాకు ఓట్లు పడినాయి అని మీరు చూస్తే గూగుల్లో టాప్లో ఉన్నాను. కొన్ని కోట్లు ఓట్లు పడినాయి నాకు టాప్లో, నెంబర్ వన్ పొజిషన్లో గూగుల్ ఓట్లలో ఉన్నా. గూగుల్ ఓట్లు తీసేశారు. ఎందుకు తీసేశారు అంటే లాస్ట్ టైమ్ కొన్ని మిస్యూజెస్ జరగడం వల్ల వాళ్ళు తీసేశారు. హాట్స్టార్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని మనకు ఓట్లు వేస్తేనే పడుతుంది. ఈ విషయాలు మా పల్లెటూరు వాళ్ళకి, మా జనాలకి, నన్ను అభిమానించే అంటే అమ్మలకి, అక్కలకి, పిన్నులకి, తాతలకి తెలియకపోవచ్చు. దానివల్ల నాకు కొన్ని ఓట్స్ కూడా తక్కువ పడినాయి. వాళ్ళు ఆల్రెడీ ఫేస్బుక్లోని, ఇన్స్టాగ్రామ్లోని వాళ్ళు చాలా టాప్లో ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళకి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి ఎట్లా ఓట్ చేయాలో తెలుసు. దానివల్ల వాళ్ళు కొంచెం ఒక ముందడుగు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్న ఆన్లైన్ జనాలకు తెలుసు. దాంట్లో ఇప్పుడు నేను జస్ట్ ఇప్పుడే ఫేస్బుక్, ట్విట్టర్స్ ఇవన్నీ మొదలు పెట్టాను. నాకు ఒక 10,000 ఉన్నారంటే వాళ్ళకి ఒక 1,00,000 ఉండొచ్చు. సో 1,00,000కి 10,000కి ఫరక్ ఉంది కదా. సో అదే జరగవచ్చు. ఇప్పుడున్న జనరేషన్కి ఉండొచ్చు, కానీ నాకంటూ సపోర్ట్ చేసే వాళ్ళకి కొన్ని తెలియకపోవచ్చు ఓట్ వేయడం. సో దానివల్ల కూడా కొంచెం మిస్ జరగవచ్చు, చెప్పలేం. ఎందుకంటే మరి గూగుల్ ఓటుల్లో హేమ టాప్లో ఉన్నప్పుడు సో ఇంట్లో ఎందుకు తక్కువ ఉంది? సో డెఫినెట్గా యాప్ యూజ్ చేసుకోవడం రాకో, లేకపోతే ఎన్ని ఓట్లు వేయాలో తెలియక 10 ఓట్లు వేయాల్సిన చోటన 40 వేయచ్చు, 10 ఓట్లు వేయని చోటన 11 వేయచ్చు, లేకపోతే 40 వేయాల్సిన వాళ్ళు 50 వేయచ్చు, ఏదన్నా జరుగుండొచ్చు. నా దగ్గర చాలామంది వాట్సాప్ అవి పంపించారు, ఏమంటారు వాళ్ళు ఓట్లు వేస్తుంటే నాట్ రిసీవ్డ్ అని. అలా 100,000 మంది 100,000 ఓట్లు అంటే వాళ్ళు చేసిన వన్ వీక్ చేసినవి చాలామంది పంపించారు నాకు. సో నాట్ ఇది అని చెప్తే అవి వెళ్ళలేదు. సో ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా జరిగి ఉండొచ్చు. అంటే మీరు చూస్తే మీకే అర్థమవుతుంది నిన్నటికి ఇవాళకి ఎంత ఫరక్. నిన్నంతా కలిసి ఉన్నారో అనుకున్నాము, ఇవాళ సేమ్ నాకు ఎవరైతే డిక్కింగ్ చేయడానికి ట్రై చేశారో వాళ్ళిద్దరూ నామినేషన్లో ఉన్నారు. సో ఇవాళ నేను, రేపు మీరు, ఎల్లుండి ఇంకొకళ్ళు, దట్స్ ఇట్. వేస్తామని చెప్పారని, లేకపోతే ఏవి వేస్తామని ఏవి రెడీ ఉన్నప్పటికీ కూడా ఏవి వేయలేదని అది ఎప్పుడు ఉంటుంది? ఇది వరకు వాళ్ళు కూడా ఇదే చెప్పారు కదా మీకు లాస్ట్ టైం. అంటే వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే 1 అవర్లో 24 అవర్స్ షూట్ మేము వేయలేము కనుక ఉన్నది ఉన్నట్టు వాళ్ళకి రేటింగ్స్ రావడానికి వాళ్ళకి అనుకూలం ఉన్న మాత్రమే వేస్తారు. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే నా మీద ఏం కంప్లైంట్స్ ఉన్నాయి చెప్పండి. వాళ్ళకి ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ కూడా మీకు ఇదే ఫుడ్ పెట్టాలనుకున్న తాపత్రయం తప్ప నాకు వేరే ఎక్కడైనా నేను మా ఇంటికి తీసుకెళ్ళడానికో పో, నేను తింటానుకో ఉందా? మీ అందరికీ తెలుసు నేను ఎంత తింటానో, ఇంత తింటా. దాన్ని ఇంటికి పంపిస్తారా పోనీ నేను ఏమైనా సూట్ కేసులో పెట్టుకుని తెచ్చుకోవచ్చా? లేదు. మరి ఎవరి కోసం? ఇప్పుడు ఏమైంది, వితిక నేను వంట చేస్తాను ఓకే, కానీ ఉన్న సామాన్లో మీరు అడ్జస్ట్ చేసుకోండి. మరి నేను అదేగా చెప్పాను, అదే వితికకి ఎందుకు కోపం వచ్చింది? నటించుంటే ఉండదనేమో. అంటే ఐ లవ్ యూ నాన్న, అపార్థం చేసుకోకండి, సారీ రా, నేను చేసింది తప్పే, మిమ్మల్ని కిచెన్లోకి రానివ్వకపోవటం మేము తప్పే అని అనుంటే ఒకవేళ యాక్సెప్ట్ చేసేవారేమో. కానీ జనాలు చెప్పు తీసుకొడతారు నన్ను, నీవి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళింది నటించడానిక, నువ్వు చూసుకోవడానిక అని. ఎందుకంటే జనాలు చూస్తారు కదా మన మంచి చెడుని. సో జనాలందరికీ నేను నచ్చడానికి, గూగుల్ ఓటింగ్స్లో నేను హయ్యెస్ట్ అన్ని కోట్ల ఓట్లు మెజార్టీ నాకు రావడానికి కారణం ఏంటి? జనాలే. కాకపోతే ఆ ఓట్లన్నీ హాట్స్టార్లో పడకపోవడం నా దురదృష్టం. అది తర్వాత ఇంతమంది ఫ్యామిలీ వాళ్ళు
మదర్స్ అందరూ నాకు సపోర్ట్ చేసి వాళ్ళ వాళ్ళ ఫేస్బుక్లో కానీ వాళ్ళ వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో కానీ నా కోసం పాజిటివ్గా పెడుతున్నారు కదా, అది అక్కడ నేను విన్ అయిపోయినట్టే కదా. నాకైతే ఏ బాధ ఏమీ అనిపించట్లేదు. ఒకటి నేను తిట్టాను అనుకోండి, తినకంటే చిన్న వాళ్ళని తిట్టిందా అంటారు. ఒకవేళ తిట్టించుకున్నాను అనుకోండి, ఏ చిన్నపిల్లలు చేత తిట్టించుకుందా అంటారు. వాళ్ళకి మనకి ఏజ్ ఒక 10 ఏళ్ళు, 8 ఇయర్స్, 10 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది ప్రతి వాళ్ళకి నాకుని. సో ఇదే అంటారు. సో నేను తిట్టలేను, తిట్టించుకోలేను, రెండూ చేయలేను, ప్లస్ నటించడం రాదు. ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ అది వచ్చేస్తుంది. అదేం చేయను, కంట్రోల్ చేసుకుందామా నటిద్దామా అంటే జనాలు వద్దక్క నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండమన్నారు. సో ఎవరైతే నన్ను పాపం అన్నారో అందరూ అక్క మిస్ యూ అక్క మిస్ యూ అక్క. ఒక టాస్క్లో నేను లీడర్ ఏమో అనుకున్నారు, అందుకని అందరూ ఓటేశారు. అక్క నీ ఫుడ్ మాకు కావాలి, నేను తప్పు చేశాను, ఇప్పుడు నీకే ఓటేస్తున్నాను అన్నాడు రాహుల్. అది ఆల్రెడీ టెలికాస్ట్ అయింది, మీరు అందరూ చూశారు. వాళ్ళందరికీ నేను కావాలి, నేనంటే ఇష్టం, కానీ వాళ్ళు అనుకున్నది వేరు. ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కదా ఒక్కొక్కళ్ళుని, తెలుస్తుంది అనమాట ఒక్కొక్కరికి, అవును కదా కరెక్టే కదా అని చెప్పి. రేపు కిచెన్లో ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నారు, వాటర్ ఆఫ్ చేసేస్తున్నారు. నేను ముందరే చెప్పాను, గ్యాస్ పైన వేడినీళ్ళు పెట్టుకుంటానంది హిమజ. అది వచ్చిందో లేదో నాకు తెలీదు. శ్రీముఖి ఏమో గ్యాస్ అన్లిమిటెడ్ అంది. అన్లిమిటెడ్ ఏంటి, ఇప్పుడు సైకిల్ తొక్కుతానే కానీ గ్యాస్ రావట్లేదు. రేపు పొద్దున ఇంతే 100% ఒక 25% మీరు వంట చేసుకోండి అంటే ఎక్కడికి వెళ్తాం? సో అది బిగ్ బాస్ హౌస్, ఏదైనా జరగవచ్చు. నేను మెయింటైన్ చేస్తాను, నేను 10 మందికి పెట్టి వంట చేసే నాకు ఒక ఐడియా ఉంది కనుక ఇంత జాగ్రత్తగా ఉందాము అని చెప్పా. ఉప్పు కారాలు ఇంట్లో అయిపోయినాయి అంటే ఏ రేంజ్లో మా వాళ్ళు నిమ్మకాయల్లో పిండుకోవడం కానివ్వండి, అన్నాల్లో కలుపుకోవడం కానీ, కూర వండినా కూడా అన్నాల్లో కలుపుకునే వాళ్ళు. ఆ రోజు నేను వండకపోయినా ఎవరు వండినా. సో అట్లా లగ్జరీ చేసేసారు. వాళ్ళకి తెలియలేదు ఎట్లా చేయాలనేది. నేను చెప్తే అదిగో అక్క డామినేట్ చేస్తుంది. నేను కూడా బయట వినుంటారు కదా అక్క డామినేటింగ్ డామినేటింగ్ డామినేటింగ్, అది మనసులో పెట్టుకుని వచ్చారు. మీరు కూడా అలాగే అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేమా మనందరూని వాళ్ళు హాల్ ఇవ్వనంటున్నారు. ఎందుకు రా హాల్ ఇవ్వరంటున్నారు బాబు అని అడిగితే కాంట్రవర్సీలు అంట కదా మేడం. ఏంటి కాంట్రవర్సీలు, మీరు అందరు నిన్నటించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు ఇంటర్వ్యూ అడుగుతున్నారు, మీరు అందరూ నాకు కావాలి. సో నేను ఒక్కొక్కళ్ళొక్కరికి వెళ్ళి నేను ఇంటర్వ్యూలు ఇవ్వలేక ఒక ప్రెస్ మీట్ పెడితే మిమ్మల్ని అందరినీ ఒకే చోట కలవచ్చని పెట్టాను. ఇది కూడా కాంట్రవర్సీ అంటున్నారు. అంటే నన్ను ఎందుకు, నేను మంచిదాన్ని, నన్ను ఎందుకు ఇట్లా కాంట్రవర్సీలు కాంట్రవర్సీలు అని ఒక మళ్ళీ ఆ టైటిల్ వద్ద బా రెబలు నవ్వులు హేమ, ఈ రెండు టైటిల్స్ నాకు చాలు ప్లీజ్. సడన్గా ఇంట్లో చాలా సైలెంట్గా ఉంటుంది, క్లోజ్డ్ హోమ్ ఉంటుంది కదా. సో సడన్గా ఒక వాయిస్ పెద్దగా పెద్దగా వచ్చింది అనమాట, హేమా అట్లా ఒక సౌండ్. సో సడన్ నేను ఏదో మూడ్లో ఉంటూ ఉంటాను, ఆడుతూ ఉంటాను, పాడుతూ ఉంటాను, ఏదో మూడ్లో ఉంటాను. సడన్గా అయితే ఇది వచ్చేదన్నమాట. తర్వాత నాకు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.